వెల్కమ్ టు అలర్ట్ టీవీ. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన డెడ్ లైన్ దగ్గర పడుతోంది. కొన్ని చోట్ల కార్మికులు విధుల్లో చేరుతున్నారు, ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి, కార్మికుల్లో ఆందోళన పెరుగుతోంది. దీంతో ఆర్టీసీ జేఏసీ నేతల మీద ఒత్తిడి పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు జేఏసీ నేతలు డిసైడ్ చేసిన కార్యాచరణను కార్మికులు అనుసరిస్తున్నారు. అయితే ఇక నుండి కార్మికుల అభిప్రాయాలకు అనుగుణంగా తాము నడుచుకోవాలని జేఏసీ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగా తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి డెడ్ లైన్ పైన కార్మికుల అభిప్రాయాలు తెలుసుకునే అన్ని డిపోల కార్యదర్శులతో టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు సమావేశమవుతున్నారు. వారి అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుని భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు. మంగళవారం అర్ధరాత్రితో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు విధుల్లో చేరేందుకు నిర్ణయించిన గడువు ముగియనుంది. ఇప్పటికే 5100 బస్సులు ప్రైవేట్ వారికి ఇస్తున్నట్లు కేబినెట్ నిర్ణయించింది. 5వ తేదీ అర్ధరాత్రిలోగా కార్మికులు విధుల్లో చేరకుంటే మిగిలిన 5000 సర్వీసులను సైతం ప్రైవేటుకి ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అదే సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే పరిస్థితి లేదని కేబినెట్ తీర్మానించింది. ఒక రకంగా కార్మికులపై సీఎం కేసీఆర్ ఒత్తిడి పెట్టారు. తన బిడ్డలు అంటూనే వారికి డెడ్ లైన్ విధించారు. కొన్ని చోట్ల కార్మికులు విధుల్లో ఒక్కొక్కరుగా చేరుతున్నారు. దీంతో కార్మిక సంఘాలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటి వరకు తాము డిసైడ్ చేసిన కార్యాచరణ అమలు చేసిన కార్మికుల్లో ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత ఏ రకమైన అభిప్రాయం ఉంది తెలుసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం డిపోల వారీగా కార్యదర్శులతో కార్మిక సంఘాలు కీలక సమావేశం కానున్నాయి. కార్మికుల అభిప్రాయాల మేరకే నిర్ణయాలు ఉండాలని ఇప్పటికే నిర్ణయించాయి. ముఖ్యమంత్రి ఇప్పటికే 5000 బస్సులను ప్రైవేటుకి ఇవ్వాలని ఏకంగా కేబినెట్ లో నిర్ణయించారు. అదే సమయంలో కార్మిక సంఘాల డిమాండ్లు తేలేవి కావని తేల్చి చెప్పారు. మరోవైపు 31 రోజులుగా సమ్మె కొనసాగుతుంది. ప్రభుత్వం మాత్రం ఎక్కడా అవకాశం ఇవ్వడం లేదు. ఇప్పటికే సెప్టెంబర్ జీతాలు అందలేదు. ఈలోపే అక్టోబర్ మాసం కూడా పూర్తయింది. ఆర్థిక ఇబ్బందులు, మానసిక సంఘర్షణతో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఇక ప్రభుత్వం తమ డిమాండ్లను పరిశీలించే అవకాశం లేదనే విషయం స్పష్టమవుతోంది. దీంతో కొందరు నేతలు జేఏసీ నేతల మాటలు కాదని నేరుగా డిపోల్లోకి వెళ్లి లేఖలు ఇచ్చి విధుల్లో చేరుతున్నారు. ఇవన్నీ ఆర్టీసీ జేఏసీ నేతల మీద ఒత్తిడి పెంచుతున్నాయి. 31 రోజుల పాటు నిర్వహించిన సమ్మె ద్వారా ప్రభుత్వం ఎప్పటికైనా దిగొస్తుందనే అంచనాలతో తమ డిమాండ్లు నెరవేరుతాయనే ఆశతో ఎదురుచూశారు. కానీ కేబినెట్ సమావేశం ద్వారా ప్రభుత్వం వైఖరి ఏంటనేది జేఏసీ నేతలకు బోధపడింది. దీంతో కార్మికుల అభిప్రాయాలు తెలుసుకోవాలని నిర్ణయించారు. ప్రతిపక్ష పార్టీలు ఆర్టీసీ కార్మికులకు ఏ రకంగానూ మేలు చేయలేరని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కార్మికులు ఇప్పటికీ విధుల్లోకి రాకుంటే మిగిలిన 5000 బస్సులను ప్రైవేటుకు ఇస్తామని, ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీల నేతలు సారీ చెప్పి కార్మికులను వదిలేసి వెళ్లిపోతారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కార్మికులను ఆలోచనలో పడేశాయి. ఏం చేసినా ప్రభుత్వం తమ పట్ల సానుకూలంగా వ్యవహరించే అవకాశాలు కనిపించడం లేదని గ్రహించారు. దీంతో తాము హైదరాబాద్ లో కూర్చొని తీసుకునే నిర్ణయాల కంటే క్షేత్రస్థాయిలో కార్మికుల అభిప్రాయాలు తీసుకుని ఏ నిర్ణయమైనా సమిష్టిగా తీసుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. తమ మధ్య ఐక్యత దెబ్బతింటే ప్రభుత్వం అవకాశంగా తీసుకుంటుందని, అటువంటి ఛాన్స్ ఇవ్వకుండా ఏకాభిప్రాయం సాధించే దిశగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఇప్పుడు కార్మిక సంఘాల జేఏసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారుతోంది.